आदिलाबाद जिला इच्चोड मंडल केंद्र में एआईटीयूसी मंडल महासभा जरिगिंदी। ई कार्यक्रम में हमाली मेस्त्री अंगनवाड़ी मध्याहन भोजन पधक कार्मिकुलु पाल्गोन्नारु। ई कार्यक्रमानिकी राष्ट्र कार्यदर्शि विलास मुख्य अतिथिगा हाजरै मात्लाडारु। ई कार्यक्रम में एआईटीयूसी जिला कार्यदर्शि कुंटाल रामलु पाल्गोनि इच्चोड नूतन कमिटीनि एन्नुकुन्नारु। इच्चोड मंडल कार्यदर्शिगा कल्लेपल्ली गंगय्य, सहाय कार्यदर्शिगा मच्च वेंकटेश, दुबाक अशोक, सलहादारुडुगा रेणुकुंट सुरेश, कार्यनिर्वाहक अध्यक्षुलुगा अन्नेल लक्ष्मण, उपाध्यक्षुलुगा मुदुगु शंकर, सभ्युलुगा मेडपट्ल वेंकटेश, प्रेमकुमारी, सुभाष, सदानंद, राजेंदर, कोत्तूरि संजीवलनु एआईटीयूसी इच्चोड मंडल नूतन कमिटीगा एन्नुकोवडं जरिगिंदि। వాళ్ళు పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పుడు మనకు అనుకూలమైన చట్టాలు ఎక్కడ వస్తాయి? అందుకనే మనము మన ఏటీసీకి అనుబంధం ఏదైతే ఏదైతే కార్మిక వర్గాలకు సపోర్ట్ చేస్తున్నటువంటి రాజులకు మనం మద్దతు ఇచ్చి మన సభ్యులను మన పార్లమెంటు అసెంబ్లీకి పంపాల్సిన అవసరం ఉంది. ఈరోజు పార్లమెంట్ మన సభ్యులే లేదు, అసెంబ్లీలో మన సభ్యులే లేదు, అడిగేటోడే లేడు. రేపు సమ్మె చేస్తే సీఎం దగ్గర పోయేది మన సభ్యులు లేదు. ఇప్పుడు అటువంటి పని మన యూనియన్ ఏదంటే ఏటూసీ భారతదేశంలో అందరికంటే పెద్ద యూనియన్ మనది. యూనియన్ మనది ఎలక్షన్స్ రాగానే మనం ఎటువంటి వెళ్ళిపోతాం. మామ కాక కులం మతం ప్రాంతం అటెండ్ మన సమస్యల మీద మనం ఆలోచిస్తాం. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన అవసరం మనం ఆలోచించాల్సిన అందుకే ఈరోజు దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి మతం మీద ఏదైతే రాజకీయం చేస్తుందో దాన్ని చెప్పేసి ఈరోజు కొత్త గొప్ప ఫార్వర్డ్ మెసేజ్ నేను చూస్తున్నాను. అది ఇంత ఘోరంగా ఉందంటే ఎందుకు మనం పోలీసు దొంగలు ఈరోజు డబ్బులు బ్యాంక్ లో పూర్తి చేసి విదేశాలకు పోయిన వాళ్ళందరూ ఇప్పుడు పార్లమెంట్ సభ్యులు. వాళ్ళు పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పుడు మనకు అనుకూలమైన చట్టాలు ఎక్కడ వస్తాయి? అందుకనే మనము మన ఏటీసీకి అనుబంధం ఏదైతే ఏటీసీ ఏదైతే కార్మిక వర్గాలకు సపోర్ట్ చేస్తున్నటువంటి రాజులకు మనం మద్దతు ఇచ్చి మన సభ్యులను మన పార్లమెంటు అసెంబ్లీకి పంపాల్సిన అవసరం ఉంది. ఈరోజు పార్లమెంటు మన సభ్యులే లేదు, అసెంబ్లీలో మన సభ్యులే లేదు, అడిగేటోడే లేడు. రేపు సమ్మె చేస్తే సీఎం దగ్గర పోయేది మన సభ్యులు లేడు. ఇప్పుడు అటువంటి పని మన యూనియన్ ఏదంటే ఏటూసీ భారతదేశంలో అందరికంటే పెద్ద యూనియన్ మనది. యూనియన్ మనది ఎలక్షన్స్ రాగానే మనం ఎటువంటి వెళ్ళిపోతాం. మామా కాక కులం మతం ప్రాంతం అటెండ్ మన సమస్యల మీద మనం ఆలోచిస్తాం. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన అవసరం మనం ఆలోచించాల్సిన అందుకే ఈరోజు దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి మతం మీద ఏదైతే రాజకీయం చేస్తుందో దాన్ని చెప్పేసి ఈరోజు కొత్త గొప్ప ఫార్వర్డ్ మెసేజ్ నేను చూస్తున్నాను. అది ఇంత ఘోరంగా ఉందంటే కార్మిక వర్గాన్ని చీర్ చేసి మన దగ్గర యూనిటీ లేకుండా వాళ్ళు డిఫరెంట్ యూనిట్స్. ఈరోజు రాష్ట్రానికి ఒక యూనిట్, టీడీపీ మొన్నటి దాకుండే టీడీపీ యూనిట్ ఉండే అది ఎంతో తెలిపే. ఇప్పుడు టీఆర్ఎస్ మార్చింది, అది టీఆర్ఎస్ అది మన దేశం. కానీ 1920 నుంచి ఏఐటీసీ ఉందనంటే ఈరోజు మట్టుకు మన ఏఐటీసీ రేపు కూడా ఉంటుంది. సూర్యుడు చంద్రుడు ఉన్నంతసేపు ఏఐటీసీ ఉంటుంది. ఎర్రజెండానే పోరాటం చేస్తుంది, కార్మికులకు పోరాటం చేసేది ఎర్రజెండా. వాళ్ళ ఏజెండా ఏం లేదు వాళ్ళకు. నా కాంగ్రెస్ వర్క్ లేదు, ఐఆర్టీసీకి లేదు, నాకు పారిశ్రామిక సంస్కరణ చేసేది కాంగ్రెస్. బీజేపీ వర్క్ లేదు, బీజేపీ మొత్తం వాళ్ళ మొత్తం దేశంలో ఉన్నటువంటి పరిశ్రమలు ఆపేస్తుంది. హైదరాబాద్ ఉన్నటువంటి సీసీ దేశంలో అన్ని పరిశ్రమలు స్టీల్ పోయింది. విశాఖపట్నం చూస్తారు అది అమ్మేస్తుండు, పెద్ద పెద్ద స్టీల్ ప్లాంట్లు అమ్మేస్తుండు. అదేవిధంగా ఎన్ని మైన్స్ ఉన్నాయో కార్మికులకు ఏటీసీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ మహాసభ మరి 3 సంవత్సరాల ముందు మరి మన మహాసభ జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకు జరుపుకుంటాం? ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి కార్యదర్శి 3 సంవత్సరాలుగా
ధర్నా చేసిండు ఎన్ని సమావేశాలు పెట్టిండు మరి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు ఏం న్యాయం చేసిండు ఏం పనులు ఆయన దాంట్లో ఈరోజు మనం చర్చించుకోవాలి ఈ మహాసభ అంటే మనకు అవగాహన చేసుకోవాలి కాబట్టి మహాసభ చాలా ఉత్తమైనటువంటి మహాసభ ఈ మహాసభలో రాష్ట్ర కార్యదర్శి విశాస్ గారు చెప్పడం జరిగింది దేశంలో ఉన్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఈరోజు కార్మికులకు తీరని నష్టం జరుగుతాం గతంలో 2 సంవత్సరాలుగా కరోనా వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రజల్ని కార్మికులని ఆదుకోకుండా ధరలు పెంచుతుంది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఇదిగో సారా ధరలు వేలు పెంచుతున్నారు ప్రభుత్వం సారా ఇప్పుడు సారీ సారా దూరమైన పరిస్థితి కరోనా కాలం ఉన్నప్పటికీ కూడా సహా ధరలు పెంచుతాం అధిక ధరలు పెంచుతాం మరి పెట్రోలు డీజిల్ ఎంత ఎన్ని శాతం పెంచుతుంది కేంద్ర ప్రభుత్వం ఈరోజు చూడాలి ఈరోజు కార్మికులు బతకాలంటే మరి కనీస వేతనాలు ఈరోజు ప్రభుత్వాలు ఇవ్వడం కార్మికులకు సుప్రీంకోర్టు గతంలో 2-3 సంవత్సరాల కిందనే మరి చెప్పడం జరిగింది కనీస వేతనాలు కార్మికులకు ఇవ్వాలి అంగన్వాడీ కార్మికులకు కానీ మధ్యాహ్న భోజన కార్మికులకు కానీ సిమెంట్ సప్లై కార్మికులకు కానీ ఇక్కడ బిల్డింగ్ వర్కర్స్ కార్మికులకు కానీ ఏ వివిధ సంస్థలలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు మరి వేతనాలు పెంచమంటే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మరి ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ దాన్ని మాత్రం నోట లేవడం లేదు ఇది ఎంతవరకు సమంజసం అనే దాంతో ఈరోజు మన మహాసభలో చర్చించడం జరుగుతుంది మరి అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి ఈ మహాసభలలో ఇప్పుడు నూతన కార్యవర్గము నూతన కమిటీ కార్యవర్గం కూడా ఈరోజు మనం ఎన్నుకోవడం జరుగుతుంది మరి అదేవిధంగా రాబోయే కాలంలో ఇప్పుడు ఏదైతే కొత్త కమిటీ ఎన్నుకుంటామో మండల కమిటీ ఎన్నుకుంటామో రాబోయే కాలంలో మరి కార్మికులకు ఏం చేయాలి మరి కార్మికుల సమస్యలు చాలా పెరిగిపోతూ ఉన్నాయి దాన్ని ఉద్యమం చేయాలన్నా ఏం చేయాలన్న దాంతో రైల్వేలు మన భారతదేశంలో అందరికంటే పెద్ద సంస్థ అంటే రైల్వే ఆ రైల్వేలను అమ్మేస్తుండ్రు రైల్వే స్టేషన్లను అమ్మేస్తుండ్రు ఈరోజు మొట్టమొదటి రైల్వే ప్రైవేట్ రైల్వే మొన్న స్టార్ట్ అయింది ఇక్కడి నుంచి కోయంబత్తూరు నుంచి తిరుపతి సాయిబాబా వరకు ప్రైవేట్ రైల్వే స్టార్ట్ అయింది అంటే ప్రైవేట్ వాడు ఈరోజు ఈ ధరతోనే మనం ఎదుగుతాం ప్రైవేట్ వాడు వస్తే ఆ ధరతో ఎక్కుతాం అంటే ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంకు భారతదేశ ప్రజల సమస్యలు అవసరం లేదు ఎందుకంటే వాడు స్వతంత్ర పోరాటంలో లేడు వాడు స్వతంత్ర పోరాటంలో లేదు స్వాతంత్రం అంటే ఏం తెలియదు ఎట్లా తీసుకొచ్చిందని తెలియదు స్వాతంత్ర పోరాటం కొరకు ఎందరో త్యాగాలు చేసిన వాళ్ళు జీవితంలో త్యాగాలు చేసిన సచ్చిపోయిన భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ లూరు సీతారాం రాజు ఇంకా అనేక మంది చెప్తుంటే ఎందరో మంది త్యాగాలు చేసి అటువంటి త్యాగం కూడా వచ్చినటువంటి స్వాతంత్రం ఈరోజు విదేశాలకు అందించడానికి ప్రయత్నం చేస్తుంది దాన్ని ఎదుర్కోవాల్సింది ఎవరు ఏంటంటే ఎదగండి అని అయితే 46 చట్టాలు మనకి ఎట్లా వచ్చింది 1920లో కార్మిక వర్గమే ఈ దేశంలో మార్పు తీసుకొస్తుంది కార్మిక వర్గంతో ఈ మార్పు వస్తుంది అందువల్ల కార్మిక వర్గమే ముందుండి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ 2వ మహాసభలలో మనం ఏదంటే ఇచ్చోడ మండలంలో నూతన కమిటీ ఏర్పడతారో కార్యదర్శి సహాయ కార్యదర్శి కౌన్సిల్ సభ్యులు వీళ్ళతో ఏదైనా నూతన కౌన్సిల్ ఏర్పడతారో ఆ నూతన కౌన్సిల్ ఉన్నటువంటి యూనియన్ని కాపాడుతూ కొత్త యూనియన్ మనం చేసుకోవాలి ఆశా యూనియన్ అని అనేక కొత్త ఆటో యూనియన్ అని ట్రాక్టర్ డ్రైవర్ యూనియన్ అని వీళ్ళందరినీ మనం ఐక్యమత్యం చేసేసి అన్ని యూనియన్లను ఐక్యమత్యం చేసేసి మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మనము మండలం లెవెల్లో అన్ని గ్రామ పంచాయతీలు తిరిగి గ్రామ పంచాయతీ యూనియన్ ఏర్పాటు చేస్తే మనం బలంగా సంఖ్య పెరుగుతుంది మనం పెరుగుతుంది కాబట్టి మండల కమిటీ నూతన మండల కమిటీ అని చేయాల్సిన అవసరం ఉంది